విశాఖలో ఐటీ కలను కళ్ళలు చేయడమే గాక ఐటీ అభివృద్ధి కోసం నిర్మించిన మిలీనియం టవర్లను సీఎం క్యాంప్ ఆఫీసు పేరిట ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చేస్తున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో సీఎం సొంత పత్రికలో తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారు. ఐటీ కోసం మిలీనియం టవర్ల కంటే అద్భుతంగా 2,300 కోట్లతో బ్రహ్మాండమైన బిజినెస్ పార్క్ ను ఐస్పేస్ పేరుతో నిర్మిస్తున్నట్టు జగన్ రోతపత్రిక నిన్న ఒక కథనం ప్రచురించింది. ఋషికొండ హిల్ నెంబర్ 3లో సుమారు 18 ఎకరాల్లో ఈ నిర్మాణం జరుగుతోందని రాసింది. వాస్తవానికి అక్కడ రాళ్లు మట్టి తప్ప మరేమీ లేదు, ఎలాంటి నిర్మాణం జరగలేదు. మరి ఇంత పచ్చి అబద్ధాలు రాస్తారా అంటూ ఐటీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధి కోసం ఏపీఐఐసి మిలీనియం టవర్లను నిర్మించింది. దీన్ని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చడానికి ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. అదేమీ తప్పు కాదంటూ ఐస్పేస్ కథనం వండారు. ఋషికొండ హిల్ నెంబర్ 3లో బిజినెస్ పార్క్ నిర్మిస్తున్నామని చెప్పిన చోట రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కెనెస్కా అనే కంపెనీకి 25 ఎకరాలు కేటాయించారు. ఎకరాకు 100 మందికి చొప్పున ఉపాధి కల్పించాలనే నిబంధన పెట్టారు. ఆ సంస్థ ఆ స్థాయిలో ఉపాధి కల్పించలేకపోవడంతో ఏపీఐఏసి నోటీసులు ఇచ్చింది. ఉద్యోగాలు ఇస్తారా, భూమి వెనక్కి తీసుకోవాలా అని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ తన ప్రాజెక్టును ఐబీఎంకు విక్రయించింది. వారు ఆ కార్యాలయంలోకి వచ్చిన తర్వాత ఏపీఐఏసి మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఎకరాకు 100 మందికి ఉద్యోగాలు ఇవ్వడం తమ వల్ల కాదని చెప్పి ఆ సంస్థ 4 ఎకరాలు మాత్రమే ఉంచుకుని మిగిలిన 21 ఎకరాలు వెనక్కి ఇచ్చేసింది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇది జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ విశాఖ ఐటీపై అమరావతిలో సమీక్షించినప్పుడు అతిపెద్ద బిజినెస్ పార్క్ నిర్మించాలని అధికారులకు సూచించారు. దాంతో ఏపీఐఏసి అధికారులు 2021 జూన్ 17న ఒక ప్రకటన ఇచ్చారు. బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ 18 ఎకరాల్లో చేపడుతున్నామని, ఆసక్తి కలవారు ముందుకు రావాలని ప్రకటించింది. ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో ఆ కథ అక్కడితో ఆగింది. ఈ ఏడాది 2023 మే 18న ఏపీఐఏసి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈసారి పేరు మార్చి ఐస్పేస్ పేరుతో అదే స్థలంలో అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు ఉపయోగపడేలా టవర్లు నిర్మించాలని, సమావేశ మందిరాలు, హోటల్, సర్వీస్ అపార్ట్మెంట్లు నిర్మించాల్సి ఉంటుందని ప్రకటించింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో జాయింట్ వెంచర్ కింద చేయాల్సి ఉంటుందని వివరించింది. ప్రాజెక్ట్ అంతా డెవలపరే నిర్మించి నిర్వహించాలని, అందులో ప్రభుత్వానికి 26% వాటా ఇవ్వాలని షరతు పెట్టింది. ఆ వాటా ప్రభుత్వం ఇచ్చే 18 ఎకరాల విలువ 78 కోట్లుగా భావించి మిగిలిన 74% వాటాకు అదే నిష్పత్తిలో పెట్టుబడి పెట్టాలని షరతు విధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సంస్థ టర్నోవర్ కనీసం 500 కోట్లు ఉండాలని స్పష్టం చేసింది. ఈసారి కూడా ఏపీఐఏసీకి నిరాశే ఎదురైంది. కొంతమంది ఆసక్తి చూపించినా ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదు, దాంతో బిడ్లు క్లోజ్ చేసేశారు. ఏపీఐఏసీకి చెందిన ఓ ఉన్నతాధికారిని ఆంధ్రజ్యోతి నిన్న సంప్రదించినప్పుడు ఈ విషయం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐస్పేస్ ప్రాజెక్టు లేదని, ప్రభుత్వం మళ్లీ చెబితే అప్పుడు టెండర్లు పిలుస్తామని చెప్పారు. వాస్తవం ఇలా ఉండగా ఐటీకి ఉద్దేశించిన భవనాలను పరిపాలనా అవసరాలకు తీసుకోవడం తప్పులేదని, అంతకంటే పెద్ద విస్తీర్ణంలో బిజినెస్ పార్క్ నిర్మాణంలో ఉందని చెప్పడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇతర జిల్లాల ప్రజలకు ఈ విషయాలు తెలియకపోవచ్చేమో గాని, విశాఖ ప్రజలకు మాత్రం అక్కడ కొండ తప్ప ఏమీ లేదనే విషయం తేలిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత విశాఖను ఐటీ హబ్ గా అభివృద్ధి చేయడానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే బలమైన పునాదులు పడ్డాయి. ఫలితంగా 10ల సంఖ్యలో ఐటీ కంపెనీలు తరలివచ్చాయి.
ఇటీవల సీఎం జగన్ ప్రారంభించిన ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ వెంచర్ కూడా టీడీపీ ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే ఏర్పాటైంది. అదానీ డేటా సెంటర్ తో పాటు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన యూనిట్లను విశాఖలో ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒప్పందాలు కుదిరాయి. యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించడానికి చంద్రబాబు ప్రత్యేక ఐటీ ప్రోత్సాహక విధానాన్ని అమలు చేశారు. ఐటీ పరిశోధనలకు ఊతమిచ్చే అంకుర సంస్థలు, ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేసే వారికి ప్రోత్సాహకాలు అందించారు. దీంతో విశాఖ ఐటీ హబ్గా మారింది. సెరియం సిస్టమ్స్, కాండ్యుయెంట్, ఇన్స్పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్ తదితర ఐటీ సంస్థలను అప్పట్లో ఒకే రోజు ప్రారంభించారు.